हाय फ्रेंड्स, वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल। अंदर की नमस्कार, ना पेरु मोहन। इंटरनेट ट्यूटोरियल्स लो इंतकु मुंदु फर्स्ट पार्ट मीरु चूसारु। अंदुलो इंटरनेट बेसिक्स అండ్ ఇంటర్నెట్ గురించి, నెట్వర్క్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు। ప్రజెంట్ ఈ ట్యుటోరియల్లో మీరు తెలుసుకోబోతుంది ఏంటి అంటే బ్రౌజర్స్ గురించి తెలుసుకోబోతున్నారు, అండ్ అలాగే ఆ బ్రౌజర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, తర్వాత డొమైన్ నేమ్స్ అంటే ఏంటో అనేది మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు। ఓకే, సో ఇంటర్నెట్ ట్యుటోరియల్స్ మీకు నచ్చితే కనుక కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి। సో విషయానికి వస్తే కంప్యూటర్ బ్రౌజర్స్ అంటున్నాను కదా, చూడండి ప్రతి కంప్యూటర్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఒకటి హార్డ్వేర్, రెండు సాఫ్ట్వేర్। ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ సిస్టమ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది। హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ మీన్స్ మనం చూస్తున్న మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, మౌస్ ఇలాంటివి హార్డ్వేర్। సరే, మీ దగ్గర హార్డ్వేర్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంది, బట్ అందులో సాఫ్ట్వేర్ లేకుండా మీ కంప్యూటర్ని ఉపయోగించలేరు। అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్కి వచ్చేటప్పటికి మళ్ళీ రెండు రకాలు, ఓకే, సిస్టమ్ సాఫ్ట్వేర్ అని అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు। సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు కంప్యూటర్ బేసిక్స్ ట్యూటోరియల్స్లో నేను చెప్పాను, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటో। ప్రజెంట్ సందర్భం వచ్చింది కాబట్టి మరోసారి చెప్తున్నాను। ఈ సాఫ్ట్వేర్లో రెండు రకాల సాఫ్ట్వేర్స్ ఉంటున్నాయి, ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండు అప్లికేషన్ సాఫ్ట్వేర్। సిస్టమ్ సాఫ్ట్వేర్కి అంటే ఏంటి, మనం కంప్యూటర్లో ఉపయోగించుకుంటున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్, యూనిక్స్, మ్యాక్ ఇటువంటివన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద వస్తాయి। ఇకపోతే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం యూజ్ చేస్తున్న ఎంఎస్ వర్డ్ అండ్ తర్వాత నోట్ ప్యాడ్, టాలీ, ఫోటోషాప్ ఇట్లా చాలా రకాల మనం సాఫ్ట్వేర్స్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం। అందులోకి వచ్చేదే ఈ కంప్యూటర్ బ్రౌజర్స్। సో ఈ కంప్యూటర్ బ్రౌజర్స్ అంటే ఇది కూడా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్, అర్థమవుతుందా? సో మరి ఈ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్లో ఏం చేస్తుంది అంటే ఇంటర్నెట్ని ఉపయోగించాలంటే కంప్యూటర్లో ఖచ్చితంగా మనకి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి, అదే కంప్యూటర్ బ్రౌజర్। మీ కంప్యూటర్లో మీరు బొమ్మలు వేయాలి అనుకుంటే ఎంఎస్ పెయింట్ అనేది ఎలా ఉపయోగపడుతుందో, అలాగే డాక్యుమెంట్స్ తయారు చేయాలన్నా అండ్ తయారు చేయాలంటే ఎక్సెల్ ఎలా ఉపయోగపడుతుందో, అట్ ది సేమ్ టైం కంప్యూటర్లో ఇంటర్నెట్ ఉపయోగించాలంటే ఆ కంప్యూటర్లో ఖచ్చితంగా బ్రౌజర్ ఉండి తీరాలి। బ్రౌజర్ ద్వారా మనం చేసే పని ఏంటి అంటే ఇంటర్నెట్ని మనం యాక్సెస్ చేయాలంటే బ్రౌజర్ సహాయంతోనే మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలం। ఓకే, మరి ఈ బ్రౌజర్స్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో బై డిఫాల్ట్గా ఒక బ్రౌజర్ ఉంటుంది, అదే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్। ఓకే, ప్రతి కంప్యూటర్లో మీరు చూడొచ్చు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్। ఇవి కాకుండా మనం ఎక్స్ట్రా బ్రౌజర్స్ని కూడా మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్, ఇది ఇంకా కూడా ఒక బ్రౌజర్ సాఫ్ట్వేర్, మొజిల్లా ఫైర్ఫాక్స్, ఒపెరా, ఓకే, నెట్ గేర్ ఇలా చాలా రకాల బ్రౌజర్స్ ఉన్నాయి। నేను ఫేమస్ బ్రౌజర్స్ని మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను। బై డిఫాల్ట్గా ఉన్నది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వచ్చేది, బట్ ఎక్స్ట్రా మనం కావాలంటే మనం ఇంటర్నెట్ నుంచి కానీ మనం వీటిని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎలా ఉంటాయో చూద్దాం। నేను ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేశాను, ఆ ఐకాన్స్ మీకు చూపిస్తాను। మీరు కింద టాస్క్ బార్లో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, ఈ ఐకాన్ని మనం ఏం చెప్తామంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటాం। మరి గూగుల్ క్రోమ్ ఎలా ఉంటుందంటే ఈ పక్క ఉన్నది గూగుల్ క్రోమ్, చూడండి ఇలా ఉంటుంది। అండ్ అట్ ది సేమ్ టైం మొజిల్లా ఫైర్ఫాక్స్ కూడా నేను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇది మొజిల్లా ఫైర్ఫాక్స్। ఇవి ఎలా ఉపయోగించాలి, వాటి ఇంటర్ఫేస్ ఏంటనేది మీకు మళ్ళీ రాబోయే ట్యూటోరియల్లో చెప్తాను। ప్రజెంట్ మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు తెలియడం కోసం ఇవన్నీ చూపిస్తున్నాను, అర్థమైంది కదా ఫ్రెండ్స్? బ్రౌజర్స్ అంటే క్లియర్గా అర్థమైంది కదా। అండ్ ఇకపోతే యూఆర్ఎల్ లేదా వెబ్సైట్, ప్రతి ఒక వెబ్సైట్ అంటే ఏంటి, ఒక ఇంటర్నెట్లో మనకు కావాల్సిన సమాచారాన్ని మనం వెతకటం పొందాలి అనుకుంటే ఒక వెబ్సైట్ ఆధారంగానే మనం పొందగలుగుతాం। అది ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, అది వెబ్సైట్ అడ్రస్। ఫర్ ఎగ్జాంపుల్ www.facebook.com, www.google.com, yahoo.com ఇలా అని చెప్తూ ఉంటాం కదా, వీటిని మనం వెబ్సైట్ లేదా యూఆర్ఎల్ అంటాం। యూఆర్ఎల్ అంటే ఏంటంటే యూనివర్సల్ రీసోర్స్ లొకేటర్। సో ఈ యూఆర్ఎల్ అనేది మనం కంప్యూటర్ బ్రౌజర్లో మనం ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా http://www.facebook.com మారిపోతుంది. దాన్నే ఫుల్ యూఆర్ఎల్ అంటాం దాన్ని. ఓకే, సో మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా తర్వాత. అండ్ ఈ ప్రతి వెబ్సైట్ అడ్రస్ లేకుండా మాత్రం ఆ సైట్ తాలూకా అంటే ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనం పొందలేం. అర్థమైంది కదా ఫ్రెండ్స్? అండ్ ఇకపోతే ప్రతి వెబ్సైట్ అడ్రస్లో మనం చూసుకున్నట్లయితే 3 భాగాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ పార్ట్ అవుతుంది www, సెకండ్ పార్ట్ ఫేస్బుక్, థర్డ్ పార్ట్ .com. ఓకే, నేను మీకు ఏం చెప్తున్నాను, కేవలం ఎగ్జాంపుల్ కోసం ఈ వెబ్సైట్ అడ్రస్ చెప్తున్నాను. మ్యాక్సిమం అన్ని వెబ్సైట్స్ కూడా ఇలాగే ఉంటాయి, www.facebook.com, www.google.com అని చెప్పేసి ఉంటాయి. అయితే ఇందులో ఫస్ట్ పార్ట్ www అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్. వీటికి ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, ప్రతి వెబ్సైట్లో ముందు ఈ wwwని యాడ్ చేసి టైప్ చేయాల్సిందే. సో ఈ www యాడ్ చేయకుండా మనం వెబ్సైట్ని ఎంటర్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది రీచ్ అవ్వదు, ఓపెన్ కాదు. ఓకేనా? సో ప్రతి సైట్కి కంపల్సరీ ఇది ఉంటుంది మొదట. ఇకపోతే సెకండ్ పార్ట్ అవుతుంది ఆ కంపెనీ నేమ్ లేదా యూజర్ నేమ్. సో ఏ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయనుకుంటున్నామో ఆ వెబ్సైట్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫేస్బుక్. అండ్ చివరి చూడండి .com. ఈ .comని మనం ఏం చెప్తామంటే డొమైన్ నేమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ .com, .edu, .gov, .org, .net. ఓకే, సో ఏంటి డొమైన్ నేమ్స్? ఈ డొమైన్ నేమ్స్ని బట్టి ఆ వెబ్సైట్ ఏ తరహా వెబ్సైట్కి సంబంధించిందో మనం పోల్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్కి చివర .com అని ఉందనుకోండి, అది కమర్షియల్ వెబ్సైట్స్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. .edu అని ఉందనుకోండి, అది ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. .gov ఉంటే అది గవర్నమెంట్ వెబ్సైట్స్. .org మీన్స్ ఆర్గనైజేషన్స్. .net అంటే నెట్వర్క్ సంబంధించిన వెబ్సైట్స్ అని ఇలా మనకి డొమైన్ నేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనకి డొమైన్ నేమ్స్ ఉంటాయి. అలాగే మరికొన్ని డొమైన్ నేమ్స్లో చెప్పాలంటే .com, మళ్ళీ ఇన్ అంటుంది. అర్థమైందా? కొన్ని వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ www.amazon.in, www.amazon.com, www.amazon.in అది ఇండియన్ వెబ్సైట్ అంటే ఇండియా అమెజాన్ వెబ్సైట్. అలాగే www.com అనేది amazon.com అనేది అమెరికా వెబ్సైట్ అనమాట. ఓకే, ఒక డొమైన్ నేమ్ చివర .in ఉంది అంటే అది ఇండియా వెబ్సైట్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే .com తర్వాత AF ఉందనుకోండి, ఆఫ్రికా. అట్లాగే US ఉందనుకోండి, అమెరికా సంబంధించిన వెబ్సైట్స్ అని మనం ఇలా పోల్చేయచ్చు. వీటిని మనం కంట్రీ కోడ్ అంటాం. అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ .com అండ్ .in అని ఉందనుకోండి, అది కంట్రీ కోడ్ చివర ఉన్నది .in అనేది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఈ విధంగా వెబ్సైట్ అనేది ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు ఏంటి అంటే బ్రౌజర్స్ అంటే ఏంటి, అవి ఏ బ్రౌజర్స్ ఉన్నాయి, వెబ్సైట్ అంటే ఏంటి, యూఆర్ఎల్ అంటే ఏంటి, వెబ్సైట్లో ఎన్ని రకాల పార్ట్లు ఉన్నాయి, డొమైన్ నేమ్స్ అండ్ కంట్రీ కోడ్స్ తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ రాబోయే ట్యూటోరియల్లో మరిన్ని ప్రాక్టికల్ టాపిక్స్ నేను మీకు చూపిస్తాను. ఓకే, అంతవరకు ఈ ట్యూటోరియల్ నేర్చుకుని బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.